అయితే ఆ రోజు పరిస్థితి వేరే, మరి ఈరోజు 2.5 సంవత్సరం తర్వాత దాదాపు 70 నుంచి 80% మందిలో మార్పు ఉంటుంది, కొత్త మంత్రులు వస్తారు. 85% అన్నారు. మరి ఆ 85% ఈసారి ఖచ్చితంగా అమర్నాథ్ గారు ఉంటారు అనుకోవచ్చా? ఉంటారా ఉండరా అనేటువంటిది అదే అంటున్నా కదా. ఈరోజు మనం ఇదేమి పరీక్ష కాదు, మనం పరీక్ష రాస్తే పరీక్షలో బాగా మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదు అనేటువంటిది కాదు. ఇది ఎండ్ ఆఫ్ ద డే క్యాలిక్యులేషన్స్, అక్కడ పార్టీ రిక్వైర్మెంటు, పార్టీ అవసరం లేకపోతే పార్టీ ప్రజలకి అవసరం, ప్రజలకు సంబంధించినటువంటి డిఫరెంట్ ఇష్యూస్ మీద మన ఎలా రిప్రజెంట్ చేస్తారనేటువంటి ఆలోచనలు, వీటన్నిటిని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. సో ఏ నిర్ణయానికన్నా సిరసా వేయించి మనం పనిచేయడానికి మనం సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు మనం. సో మంత్రి రేసులో మీరు విశాఖ జిల్లా సహజంగా మనం ఒక వ్యక్తి ఒక వ్యవస్థలోనో లేకపోతే ఒక ప్రొఫెషన్లో మనం బయలుదేరిన తర్వాత అన్ని ఫేసెస్ చూడాలనుకుంటాం మనం. సో ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కాలని కోరుకుంటాం. అలాగని చెప్పి మాకేమి నా వరకు జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం అలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తులం. సో ఆయన కింద పనిచేసేటువంటి ఈ అవకాశం ఎమ్మెల్యేగా రావడం గొప్ప అదృష్టం. ఆయన దగ్గరగా ఉండి మంత్రిగా పనిచేయడం అనేటువంటిది ఒక గొప్ప ఈ వయసులో నిజంగా అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది మీరు బాగా ఆలోచిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే ఆయన ఆలోచనకు అనుగుణంగా మీరు కూడా ఉండాలి. మీరందరూ గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి కాగలరు. అలా ఉండాలంటే మీరు మంచి పరిపాలన అందించాలి. ఈరోజు తీసుకుంటే మీ అనకాపల్లి నియోజకవర్గంలో క్వారీల అక్రమ దందా ఎక్కువైపోయింది, నిబంధనలు పాటించారు, విచ్చలవిడిగా వెళ్ళిపోతుంటారు, ఎమ్మెల్యే గారు చూసి చూడనట్టున్నారు. ఎమ్మెల్యే గారు ఏమో సొసైటీల లారీలు మాత్రమే తిప్పాలి, సొసైటీ లారీలకి ఏదో సొసైటీ అని పెట్టేశారు, ఒకటి ఒక సొసైటీలో వాళ్ళు మెంబర్షిప్ చేసుకుని ఆ సొసైటీలో లారీలనే జరపాలి, వ్యక్తిగత తెలియదు. సో సహజంగా నా వైపు నేను చెప్తున్నా మీకు, క్వారీలు అనేటువంటివి ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటివి. నేను వచ్చిన తర్వాత క్వారీ లీజులు కానీ, నేను వచ్చిన తర్వాత క్వారీలు కానీ ఇచ్చినటువంటిది, కొత్త క్వారీ ఇచ్చినటువంటిది కూడా దాఖలాలు లేవు. ఎందుకంటే అనకాపల్లి అనేటువంటిది వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్, మేజర్గా డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అంతా కూడా ఎక్కువ వచ్చేదంతా కూడా అనకాపల్లి నుంచి వచ్చేటువంటి క్రమం మనం ఇప్పుడు చూస్తున్నాం. మీరు అన్నట్టు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారని చెప్పి మీరు అంటున్నారు. రీసెంట్గా ఒక 3-4 మంత్స్ నుంచి టోటల్గా ఏవైతే క్వారీస్ అనాథరైజ్డ్గా చేస్తున్నటువంటివి కానీ లేకపోతే ఏవైతే నిబంధనలకి విరుద్ధంగా చేస్తున్నటువంటివి కానీ ఇవన్నీ నడుస్తున్నటువంటి దాని మీద విజిలెన్స్ రైట్స్ కూడా జరిగినాయి. చాలామంది మీద ఫైన్లు వేశారు, చాలామంది ఇప్పటికీ ప్రాసెస్లో ఉన్నారు, చాలా క్వారీస్ స్టాప్ చేయడం జరిగింది, ఇవన్నీ జరిగినాయి. సో ఈ జరుగుతున్నటువంటి క్రమంలో సహజంగా మీరు అన్నట్టు వాటిలో మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మనల్ని ఏదో మైనింగ్ డౌన్ అనో లేకపోతే ఇంకో పేరు పెడతారు. సో నేను ఏ రోజు కూడా వాటి జోలికి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తాయి, నేను ఒకటి మాత్రం చెప్తా, ఆ స్థానికంగా ఉన్నటువంటి క్వారీస్ మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి. మీరు అన్నట్టు లారీలు ఉన్నాయి, ఇప్పుడు ఒక క్వారీ ఉంటుంది, ఆ క్వారీని బేస్ చేసుకొని కొన్ని వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారాల్లో ఏంటి, క్వారీలో వచ్చేటువంటి రాయిని లేకపోతే వచ్చినటువంటి మెటీరియల్ని తీసుకొని ఇతర ప్రాంతాలకి వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. సహజంగా ఏమంటాం, బాబా గ్రామంలో ఉన్నటువంటి వెహికల్స్ పెట్టుకోండి అని చెప్పి చెప్తాం. పెట్టుకోను అంటే ఎలా ఊరుకుంటాం మనం? ఇప్పుడు ఆ బుగ్గ అంతా డస్ట్, ఆ బాంబు బ్లాస్టింగ్లు, ఆ బ్లాస్టింగ్లు గేస్టింగ్లు అన్నీ తీసుకొని వచ్చి ఆ ఊరు పడి ఆ ఊరికి కనీసం ఆ ఊరికి సంబంధించినటువంటి యువకులకు, ఆ ఊరిలో సంబంధించినటువంటి కుటుంబాలకు నువ్వు ఆధారంగా ఉండకపోతే అలాంటి వీటిల్లో తప్పకుండా ప్రజల తరపున, గ్రామాల తరపున మనం తప్పకుండా వారిని ప్రెజర్ చేసి వీళ్ళని అక్కడ అందులో పెట్టుకోవాలనేటువంటిది మనం చేస్తాం. అంతే తప్ప సొసైటీలు ఫామ్ చేసి ఆ సొసైటీలకు మనం అధ్యక్షులుగా ఉండి లేకపోతే ఇంకోటి లేరు చెప్తున్నా. జనరల్గా నా ఉద్దేశం సహజంగా ఏ కంపెనీ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా స్థానికంగా ఉన్నటువంటి వారికి ఏదో ఉపాధి ఉండాలన్నటువంటి ఆలోచన ఉంది, అలాగే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి క్వారీస్లో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులకి ఏదో న్యాయం జరగాలన్నటువంటి తాపత్రయం ఉంది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.